హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ప్రజ్ఞాస్ వరల్డ్ ఈరోజు మనం బొప్పాస్కాయతో సబ్బు ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఒక బొప్పాస్కాయ ఒక పియర్ సబ్బు మనం సోప్ బేస్తో కూడా చేసుకోవచ్చు కానీ ప్రజెంట్ నా దగ్గర సోప్ బేస్ అవైలబుల్గా లేదు అందుకని మేము పియర్స్ సోప్ తీసుకున్నాము ముందు బొప్పాస్కాయని మిక్సీలో వేసుకుని అస్సలు లేకుండా మెత్త కొత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న పియర్ సోప్ ఏ సోప్ అయినా కావచ్చు మన దగ్గర అవైలబిలిటీ ఉన్న సోప్ మన దగ్గర ఒక్కొక్కసారి మిగిలిపోయిన సోప్స్ ఉంటాయి కదా ఆ సోప్స్తో కూడా చేసుకోవచ్చు ఆ సోప్స్ అన్నీ మనం శుభ్రంగా ఇలా తురుముకోవాలి తురుముకుని ఒక పెద్ద గిన్నె పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకుని ఇంకొక చిన్న గిన్నెలో ఈ సోప్ వేసుకుని డబల్ బాయిలర్ మెదడులో ఈ సోప్ని కరిగేదాకా కరిగించుకోవాలి దీన్ని మనం చెంచాతో కానీ గరిటితో కానీ తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే ఇది అడుగున అడగంటిపోతుంది దీన్ని బాగా తిప్పి ఇది పూర్తిగా కరిగేంత వరకు మనం దాన్ని వాటర్లోనే ఉంచి కరిగించుకోవాలి ఇక్కడే అసలు టెక్నిక్ ఉంటుంది ఇది మనం కరెక్ట్గా కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఇది పూర్తిగా కరిగి కొంచెం నురగ నొరగల్లా వచ్చి వాటర్లా అయిపోవాలి సోప్ అంతా అలా అయిన తర్వాత మాత్రమే మనం బొప్పాస్కాయ ప్యూరిని యాడ్ చేయాల్సి వస్తుంది మనం ముందే యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసినా మనకి సోప్ గట్టిపడదండి మనం అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు చూడండి వాటర్లా అయిపోయి నురగ నొరగల్లా వచ్చిన తర్వాత మనం బొప్పాస్కాయని తగినంత మనం ఒక సోపే తీసుకున్నాం కాబట్టి ఒక ఫోర్ స్పూన్స్ బొప్పాస్కాయని తీసుకున్నాను తీసుకుని అందులో వేసి పూర్తిగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కూడా ఇందాక ఎలా కలిపామో అలాగే అస్సలు ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి ఇది కూడా బాగా బాగా కాగి నురగలు నురగల్లా వచ్చి కొంచెం పలచబడాలి మనం వేసిన లిక్విడ్ అంతా ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది గట్టిగా మాత్రం ఉండకూడదు పల్చగానే ఉండాలి మనం పోసుకునేటప్పుడు తర్వాత సోప్ మౌల్డ్స్ తీసుకుని దాన్ని మనం ఆయిల్ తోటి గ్రీజ్ చేసి పెట్టుకోవాలి గ్రీజ్ చేసి పెట్టుకుంటే మనకి సోప్ ఈజీగా వస్తుంది ఇప్పుడు మనం తయారుచి చేసి పెట్టుకున్న సోప్ మిశ్రమాన్ని ఈ మౌల్స్లో వేసుకోవాలి మౌల్స్లో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఈ మౌల్స్ని ఒక త్రీ ఫోర్ అవర్స్ మనం గాలి తగిలే ప్లేస్లో పెడితే మనకి సోప్స్ తయారైపోతాయి ఈ సోప్స్ చాలా బాగుంటాయి మేము ఎప్పటినుంచో ఈ వీడియో చేద్దాం అని అనుకుంటున్నాం మేము వన్ మంత్ నుంచి ఈ సోప్సే వాడుతున్నాము యాక్చువల్గా ఈ సోప్స్ వీడియో చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా మేము వాడి చూసి మాకు నచ్చిన తర్వాతే చేసి చూపించాలి అన్నట్లుగా ఇన్నాళ్ళు వెయిట్ చేసాము నిజంగా ఈ సోప్ బాగుందండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా హెల్దీ ఫేస్ కానీ స్కిన్ కానీ గ్లో వస్తుంది మనకి అన్ని రకాల విటమిన్స్ బొప్పాయిలో ఉంటాయి కదా అవన్నీ మనకి హ్యాండ్ మేడ్ సోప్ కదా చాలా బాగుంటుంది యాక్చువల్గా మనం పియర్ సోప్ కాకుండా దీనికి సోప్ బేస్ కూడా వాడుకోవచ్చు కానీ సోప్ బేస్ కనుక మనం వాడితే దాంట్లో కొంచెం ఎసెన్షియల్ ఆయిల్స్ ఫ్రాగ్రెన్స్ వాడవలసి వస్తుంది ఆ రెండు యాడ్ చేసుకోవాలి సోప్ మేము పియర్ సోప్ సోప్ బేస్గా వాడడం వల్ల ఎసెన్షియల్ వెళ్ళిపోయింది స్ కానీ ఫ్రాగ్రెన్స్ కానీ వాడలేదు కానీ చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది దీనికి నేను గ్యారంటీ మేము యూస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్